ప్రియ సహోదరి సహోదరులారా మన పురబైన ఇస్సు క్రీస్తు శక్తిగల నామం పేరట మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను అమెరికా దేశంలో జరిగిన ఒక యథార్థ సంఘటన మీ దృష్టికి తీసుకొని వస్తాను పన్నెండు మంది పిల్లలు కలిగిన ఒక విధవరాలు ఉండేది ఆరు మంది పిల్లలు ఆమె సంతానం మిగతా ఆరు మంది పిల్లలు ఆమె దత్తత తీసుకున్నది ఆమె భర్త బ్రతికి ఉన్నప్పుడే వారిద్దరూ కలిసి ఆ మిగతా ఆరు మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు ఇప్పుడేమో భర్త చనిపోయాడు కాబట్టి ఆమె ఆ పన్నెండు మంది పిల్లల్ని పెంచి పెద్ద చేయటానికి చాలా కష్టపడింది ఆమెకు ఎవరు సహాయం చేయలేదు కనుక నిస్సహాయ పరిస్థితులలో ఆమె చాలా విసుకు చెందింది నిరాశ పడింది అరీతిగా రోజులు గడిచే కొలది ఆమె కుమారులలో ఒకరు అమెరికా దేశంలో సెనెటర్గా ఉండటానికి హెచ్చరించబడ్డారు ఎన్నుకోబడ్డారు మిగతా పిల్లలు కూడా సమాజంలో మంచి స్థితిలో సెటిల్ అయ్యారు స్థిరపడ్డారు అప్పుడు విలేకరులు వచ్చి ఆ సెనెటర్ని అడిగారు ఈ రీతిగా మీరు హెచ్చించబడటానికి ఈ పొజిషన్లోనికి రావటానికి ఇంత ఉన్నతమైనటువంటి స్థితి మీకు కలగటానికి కారణమేంటి రహస్యమేమిటి అని అడిగారు అప్పుడు అతను చెప్పాడు మా అమ్మ కారణం నేను ఈ రీతిగా హెచ్చించబడటానికి పొజిషన్లో ఉండటానికి మా అమ్మ కారణం అని చెప్పాడు ఆ తర్వాత వాళ్ళు అతని తల్లిగా అడిగారు అమ్మా మీ పిల్లలందరూ కూడా మంచి స్థితిలో సెటిల్ కావటానికి స్థిరపడటానికి ముఖ్యంగా ఒక కుమారుడు సెనేటర్గా హెచ్చించబడటానికి కారణం ఏంటి రహస్యం ఏంటి అని అడిగారు అప్పుడు ఆమె చెప్పింది నేను ఈ పన్నెండు మంది పిల్లలు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే నా భర్తను నేను కోల్పోయాను దిక్కులేని దానిని అయ్యాను అటువంటి పరిస్థితులలో ఎంతో కష్టపడుతూ వచ్చాను ఎవరు నాకు సహాయం చేయలేదు నిస్సహాయ పరిస్థితులలో విసుకు చెందిన సమయాలు ఎన్నో రోజులు ఎన్నో నిరాశ చెందిన పొందిన దినాలు ఎన్నో సమయాలు ఎన్నో అటువంటి పరిస్థితులలో నాకు బైబిల్లోని ఒక వాక్యం గుర్తుకు వచ్చింది మొదటి పేతురు ఐదు ఏడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది కాబట్టి నేను దేవునికి ప్రార్థన చేశాను ఒక నిబంధన చేసుకున్నాను అయ్యా ఈ పన్నెండు మంది పిల్లల్ని నేను పెంచి పెద్ద చేయటానికి నా వల్ల కాదు నాకు కష్టం కాబట్టి అయ్యా నా గురించి పిల్లల గురించి నువ్వు చింతించు వాక్యం అదే చెప్తుంది కదా ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అనగా లక్ష్యము చేయుచున్నాడు అనగా పట్టించుకుంటున్నాడు కాబట్టి మా గురించి నువ్వే పట్టించుకో నువ్వే చింతించు నువ్వే చేయి నువ్వు నాకు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగం నేను చేసుకుంటూ ముందుకెళ్తా ఈ రీతిగా నేను దేవుడితో ఒప్పందం చేసుకున్నా దేవుతో ఒక నిబంధన చేసుకున్నా దేవా చింత నీది పని ప్రయత్నం నాది చింతించుట నువ్వు చెయ్యి నా గురించి పిల్లల గురించి నేను చింతించను చింతించుట నువ్వు చెయ్యి నా పక్షాన ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగం చేసుకుంటూ ముందుకు వెళ్తా కాబట్టి నేను దేవునితో ఒప్పందం చేసుకున్న చింత నీది పని ప్రయత్నం నాది దేవుడు నా ఒప్పందాన్ని నా నిబంధనను దేవునితో నేను చేసుకున్న ఆ నిబంధనను గనపరచాడు నాకు ఒక చిన్న ఉద్యోగము అనుగ్రహించాడు నాకు వచ్చే ఆ చిన్ని సంపాదన ఆశీర్వదించటానికి మొదలుపెట్టాడు అలాగే నా పిల్లలు చదువుకోవటానికి మార్గాన్ని చూపాడు తెరిచాడు ఆ రీతిగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళా దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం నేను చేసుకుంటూ ముందుకెళ్ళా నా గురించి నా పిల్లల గురించి దేవుడు చింతించాడు దేవుడు పట్టించుకున్నాడు ఆయన లక్ష్యం చేస్తూ మాకు కావలసినవన్నీ సమకూరుస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు నా నిబంధనను గనపరిచాడు దేవా చింత నీది చింతించుట నీ పని ప్రయత్నం చేయటం పని చేయటం నా పని కేవలం మమ్మల్ని ఆశీర్వదించండి ఈ రీతిగా దేవునితో నేను చేసుకున్న ఈ ఒప్పందాన్ని ఈ నిబంధనను ఆయన గణపరిచాడు ఆశీర్వదించాడు అందుకనే నేను నా కుటుంబం ఈ రీతిగా ఆశీర్వదించబడ్డా నా పిల్లలు ఈ రీతిగా హెచ్చించబడ్డారు అని ఆ రహస్యాన్ని ఆ విలేకరులకు తెలియజేసింది ప్రియ సోదరి సోదరుడా ఈ రీతిగా మనం ఉండాలని మన ప్రభైన యస్సు క్రీస్తు ఆశిస్తూ ఉన్నాడు ఏ రీతిగా ఏ విషయాన్ని గురించి దేనిని గురించి మన చింతపడకూడదు చింతించటం ప్రభు చూసుకుంటాడు మన గురించి లక్ష్యం చేయటం పట్టించుకోవటం చింతించటం ఆయన పని మనం మాత్రం ఆయన మనకు అనుగ్రహించిన పని ఉద్యోగం ఏమైతే మనకు అనుగ్రహించాడో వాటిని చేసుకుంటూ ముందుకెళ్ళటమే మనం చేయాల్సింది అందుకనే పేతృ భక్తుడు తన పత్రికలో ఆ మొదటి పత్రికలో ఐదో అధ్యాయంలో ఏడో వచనంలో ఆయన మిమ్మల్ని గుర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి అని చెప్పి ఉన్నాడు ఆయన మిమ్మల్ని గుర్చి చింతించుచున్నాడు అంటే లక్ష్యం చేయించున్నాడు ఆయన మిమ్మల్ని గురించి పట్టించుకుంటున్నాడు సోదరీ సోదరుడా ఈ విషయాలు గమనించండి కష్టం గుండా వెళ్తున్నావు గుండా వెళ్తున్నావు గుండా వెళ్తున్నావు అనేక పరిస్థితులు సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి కృంగిపోవద్దు కూలిపోవద్దు చింతించొద్దు నువ్వు పడుట వలన ఎలాంటి లాభం లేదు నీకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు అని ప్రభావ ఏసు కొండ మీద ప్రసంగంలో చాలా స్పష్టంగా తెలియజేశాడు మత ఆరో అధ్యాయంలో ఇరవై ఏడవ వచనంలో మీరు చింతించుట వలన మీలో ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు సాధ్యం కాదుగా కాబట్టి చింతించకండి అదే అధ్యాయంలో ఆరో అధ్యాయంలో మతైసు వార్తలో ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు వచ్చిన భాగాలు మనం చదువుకుంటూ వెళ్తే చింతించొద్దు చింతపడకండి అని ఐదు సార్లు ఆ ప్రసంగంలో చెప్పినట్లుగా మనం గమనించగలం ప్రభు చెప్పేది అదే చింతపడొద్దండి చింతించటం వల్ల లాభం లేదు పేతృభక్తుడు చెప్పేది అదే ఆయనే ప్రభు మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి చింతపడటం మీ వంతు కాదు ఆయన చూసుకుంటాడు ఆయనకు వదిలేయండి మీ పని మీ ప్రయత్నం మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకెళ్ళండి ఆయన దీవిస్తాడు పౌలు భక్తుడు కూడా ఫిలిప్పైన్కి రాస్తూ నాలుగవ అధ్యాయంలో ఆరో వచనంలో అంటాడు దేనిని గుచ్చి మీరు చింతపడకుడి కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అని చెప్పి ఉన్నాడు చింతపడకండి గమనించండి ఈ సత్యాన్ని ఏ పరిస్థితుల గుండా వెళ్తూ పౌలు భక్తుడు ఫిలిపిలకు రాస్తూ చింతపడకండి అని చెప్పి ఉన్నాడో మనం గమనిస్తే పౌలు భక్తుడు ఆ సమయంలో సువార్థ పరిచర్య నిమిత్తం అనేక హింసలు పొంది చెరసాలలో వేయబడ్డాడు ఖైదు చేయబడ్డాడు సంఖ్యల మధ్య ఉండి అన్ని కష్టాలు పడుతూ కూడా పత్రిక రాస్తూ ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఆయన అంటాడు చింతపడకండి చింతపడకండి నేను కూడా కష్టాలు కొండాలతున్నా సంకళ్ళ మధ్య ఉన్నా ఖైదు చేయబడ్డా నేను చింతపడుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు లాభం లేదు కనుక నా పరిస్థితిలో నేను చింతపడకుండా ప్రభు నందు ఆనందించటం నేర్చుకున్నా ఎలా ఇదిగో చింతపడుట ద్వారా నా సమయాన్ని నా శక్తిని వ్యర్థపరచకుండా ఈ పత్రిక మీకు రాస్తూ ఉన్నా మీరు కూడా చింతపడకండి నేను అనేక కష్టాలు కూడా హింసలు కూడా వెళ్తున్నాగా లో వేయబడ్డా ఖైదు చేయబడ్డా అయినా కానీ నేను చింతపడటం లేదే ఏడవటం లేదే కృంగిపోలేదే సడుక్కోలేదే నిరాశపడలేదే పడిపోలేదే అదే మీరు కూడా చేయండి మీరు కూడా చింతపడొద్దు ఏ విషయంలో కూడా చింతపడొద్దు ప్రతి విషయాన్ని దేవుని దగ్గర తీసుకొని పోండి ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా ప్రతి విన్నపాన్ని దేవునికి తెలియజేయండి ఈ రీతిగా గమనించండి సత్యాన్ని పౌల్ భక్తుడు చర్చాల్లో ఉండి కూడా చింతపడకుండా ప్రభులను ఆనందించటం నేర్చుకున్నాడు అలాగే ఫిలిప్పలకి ఆ సూత్రాన్ని నేర్పిస్తూ మీరు కూడా చింతపడకండి ప్రార్థన ఉందిగా ప్రార్థన ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అని చెప్తూ ఇంకా అంటాడు అదే పత్రికలో మూడో అధ్యాయం ఒకటో వచ్చనంలో నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ప్రభునందు ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పదును ప్రభునందు ఆనందించుడి అని చెప్పి ఉన్నాడు కాబట్టి పౌరు భక్తుడు కూడా దేవంతో ఇదే నిబంధన చేసుకున్నాడు అదేంటంటే బ్రహ్మ చింతించటం నీవంతు నా గురించి నా పరిస్థితుల గురించి నా సమస్యల గురించి నేను వెళ్తున్న క్లిష్ట సంక్లిష్ట పరిస్థితుల గురించి సమస్యల గురించి చింతించటం నా పని కాదు అది నీ పని నేను మాత్రం నీవు నాకు అప్పగించిన పనిని నమ్మకంగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తా చింత నీది పని ప్రయత్నం నాది ఇది పౌలు భక్తుని కూడా పౌలు భక్తుని యొక్క నిబంధన దేవునితో చేసుకున్న నిబంధన దేవుడు కూడా ఆ నిబంధనను గమనపర్చాడు గమనించండి ఈ సత్యాల్ని ప్రియ సోదరి సోదరుడ దేవుడు మనతో సూటిగా మంటలను మీరు కూడా కష్టాలు కొండ వెళ్తున్నారుగా నష్టాలు కొండ వెళ్తున్నారుగా అనేక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి నిరుద్యోగ సమస్యలు చుట్టుముట్టాయి సంతానాలు ఏమి కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలు కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం కావటం పిల్లలు చెడిపోవటం సరిగా సెటిల్ కాలేదు స్థిరపడలేదు అందుకనే చింతిస్తున్నారు కదా చింతిస్తున్నారు కదా నేర్చుకుందాం ఈ సత్యాలని చింతపడద్దు చింతపడటం వల్ల లాభం లేదు చింతపడుతూ కూర్చుంటే జీవితం స్తంభించిపోతుంది కనుక చింతపడకుండా ప్రభునందు ఆనందించటం నేర్చుకుందాం మన చింత యావత్ ఆయన మీదకు దొరించటం ఆయన మీదకి వెయ్యటం నేర్చుకుందాం ఆయన ఎందు నమ్మకముంచుదో ఆయన చూసుకుంటాడు ఆయన ఎందు నమ్మకముచ్చి ముందుకు సాగుదాం చింతించటం ఆయన చూసుకుంటాడు మన గురించి కుటుంబం గురించి మన సమస్యల గురించి పట్టించుకోవటం ఆయన చూసుకుంటాడు ఆయన మనకు అప్పగించిన పనిని మనం జాగ్రత్తగా నమ్మకంగా చేసుకుంటూ ముందుకెళ్దాం గమనించండి చింత నమ్మకం రెండు కలిసి ఉండవు ఇవి నీరు నూనె వంటివి ఎప్పుడు కూడా కలిసి ఉండవు నువ్వు చింతిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీలో ఉన్న నమ్మకం బలహీన స్థితిలో ఉంది అని అలాగే దేవుని సత్యం గురించిన జ్ఞానం చాలా బలహీన స్థితిలో ఉందని అర్థమైపోతుంది కాబట్టి చింతపడొద్దు దేవుని ఎందు నమ్మకం ఉంచు ఈరోజు ఇదే ని బంధన నువ్వు కూడా దేవునితో చేసుకోనుమో దేవా అనేక సమస్యలు కూడా నేను వెళ్తున్నా కష్ట నష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు కూడా నేను వెళ్తున్నా కానీ వాక్యం చెప్తుందిగా పేతుడు భక్తుడు చెప్పాడు పౌరు భక్తుడు చెప్పాడు ముఖ్యంగా మా ప్రభైన యేసుక్రీస్తు క్రీస్తు చెప్పాడు తండ్రి చింతపడొద్దని కాబట్టి అయా నువ్వు మా గురించి చింతిస్తున్నావు కాబట్టి మా చింత యావత్తు నీ మీదకి దొరలిచ్చి వేస్తున్నా మా చింత యావత్తు నీ మీద వేస్తున్నావు ప్రభా నువ్వు మా పక్షాన చింతించు మా గురించి సమస్యల గురించి కష్ట నష్టాల గురించి నువ్వు పట్టించుకో నువ్వు లక్ష్యం చేయి నువ్వు చింతించు మా పక్షాన మీరు మాకేమైతే పని అప్పగించారో ఆ పనిలో నమ్మకంగా జాగ్రత్తగా మేము ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి దేవా చింతించటం మీ వంతు ప్రయత్నం చేయటం పని చేయటం మా వంతు మమ్మల్ని ఆశీర్వదించు అని దేవునితో నిబంధన చేసుకోనండి ఈ నిబంధన దేవుడు ఆశీర్వదిస్తాడు ఎందుకంటే వాక్యం అదే సెలవిస్తుంది కాబట్టి ఈ రీతిగా దేవంత నిబంధన చేసుకొని ప్రతిరోజు కూడా వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ధ్యానిస్తూ ఆచరణలో పెట్టండి వాక్యం ఎక్కువగా చదువుతూ ధ్యానిస్తూ ఉంటే మనం విశ్వాసంలో ఎదుగుతాం మన హృదయం అంతకు కూడా విశ్వాసంతో ఎక్కువగా నింపబడుతుంది అలాగే దేవుని సత్యం గురించిన జ్ఞానంతో నింపబడుతుంది అలాగే మనం ఎలాంటి సమస్యలు మనల్ని చుట్టుముట్టాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రతి విషయాన్ని అంశాన్ని కూడా ప్రతి వేదన చింత దుఃఖాన్ని కూడా ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా దేవునికి తెలియజేద్దాం ఆయన చూసుకుంటాడు కాబట్టి ఆయన నమ్ముదాం ఆయన మీద ఆధారపడదాం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దాం ఎడతెగక ప్రార్థన చేద్దాం బైబుల్ పఠన ధ్యాన అనుకన్న జీవితాల్లో ఎడతెగక ఉందాం అప్పుడు దేవుడు తగిన సమయంలో సరి అయిన సమయంలో తన సమయంలో మన జీవితాలలో కుటుంబాలలో మన వేదనలో సమస్యలలో అక్కర్లలో అవసరతలలో జోక్యం చేసుకొని తన చిత్తానుసారంగా తన పద్ధతిలో తన విధానంలో అనేకమైనటువంటి బలమైన అద్భుత కార్యాలు చేసి మన జీవితాలను సరి చేస్తాడు చక్కపరుస్తాడు చక్కగా మన జీవితాల్ని కుటుంబాల్ని కడతాడు దేవుడు త్వరగా త్వరగా మీ జీవితాలలో కుటుంబాలలో తన బలమైన కార్యాలను చేయను గాక కాబట్టి చివరిగా చెప్తున్నా దేవునితో నిబంధన చేసుకుందాం దేవా చింతించటం నీ పని నీ వంతు నువ్వు మాకు అప్పగించిన పని ప్రయత్నం చేయటం మా వంతు చింతించటం నీది పని చేయటం మాది మమ్మల్ని దీవించవు ఈ నిబంధనను దేవుడు గణపరచున గాక దేవుడు మిమ్మల్ని దీవించునగాక ఇలాంటి వర్తమానములు అనేకములు జీసస్ అండ్ మినిస్ట్రీస్ అనే మా యూట్యూబ్ ఛానల్ నందు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ జీసస్ అండ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేయండి వర్తమానములు వినండి అనేకులు లాభపడినట్లుగా షేర్ చేయండి